హాయ్ ఫ్రెండ్స్, శ్రీ దునివాలా దాదా గారి చరిత్ర 7వ భాగం మొదలు పెడదాం. ఒకసారి శంకరానంద స్వామి దర్శనానికి బయలుదేరారు. వారు ప్రయాణం చేస్తూ జామ్ నది ఒడ్డుకు చేరారు. వారు నది దాటాలి, కానీ నది పోటెత్తడం వలన ఇరువైపులా కార్లు ఆపి ప్రయాణికులు వేచి చూస్తున్నారు. శంకరానంద గారు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తర్వాత, మనకు దునివాలా దాదా గారి నుండి రమ్మని ఆజ్ఞ వచ్చింది, కార్ని నదిలోకి దింపండి అన్నారు. మిగతా కార్లు వారు వారించినా వినకుండా డ్రైవర్ కార్ని నదిలోకి దింపేశాడు. కారు నదిలో మునిగిపోయింది, మోటార్ పనిచేయటం ఆగిపోయింది. అందరూ దునివాలా దాదా గారిని ప్రార్థించసాగారు. కారు ఎవరో వెనక నుండి నెట్టుతున్నట్లు ముందుకు కదులుతూ నది అవతల ఒడ్డు నుండి బయటికి వచ్చింది. అక్కడ ఉన్నవారంతా ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయారు. శంకరానంద స్వామి మిగతా వారితో కలిసి దాదాగారిని దర్శించుకున్నారు. సాలిగ్రామ్ అనే గ్రామం నుండి వచ్చిన పటేల్ ఇంటికి వెళ్లడానికి సెలవు అడిగితే స్వామి సెలవు ఇవ్వక అక్కడే 15 రోజులు ఉంచేశారు. ఒకరోజు స్వామి అతన్ని దుని కోసమని నీళ్లు తెమ్మన్నారు. నీళ్లు తెచ్చిన తర్వాత స్వామి అతన్ని ఆ నీళ్లు దునిలో అర్పించమని చెప్పారు. అతను అలాగే చేశాడు. తర్వాత దాదాగారు అతని వీపు మీద ఒకటి చరిచి, ఒరేయ్, 15 రోజుల నుండి తేరగా తింటూ ఇక్కడే ఉంటున్నావు, నీ ఇంటి పని ఎవరు చేస్తారా, ఇంటికి బో అని ఆదేశించారు. అతను తన గ్రామానికి వెళ్లేసరికి తెలిసిన విషయం ఏమిటంటే, స్వామి అతన్ని నీళ్లు పొయ్యమన్న సమయంలోనే అతని ఊర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అన్నిళ్ళు తగలబడ్డాయి, కానీ అతని ఇల్లు పశువుల పాక మాత్రమే చెక్కు చెదరలేదు. ఈ ప్రమాదం నుండి కాపాడటానికే స్వామి అతనితో దునిలో నీళ్లు పోయించారని అర్థమై మనసులో స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. సాయికేడు గ్రామం మధ్యలో చెరువు తవ్వించి ప్రజల కష్టాలు తీర్చాలని నరహరానంద గారు తెలిచారు. ఆ చెరువు తవ్వటానికి రోజుకి 150 మంది కూలీలను పనిలో పెట్టారు. నరహరానంద గారు దాదాగారిని తలచి ఒక కొత్త కుండ తెప్పించి దాన్ని ధాన్యంతో నింపి మూత పెట్టించారు. ఆ కుండకి కింద భాగంలో ఒక రంధ్రం చేసి ప్రతిరోజు పనిచేసే వారికి ఆ కుండలో నుండి ధాన్యాన్ని కూలీగా ఇచ్చేవారు. ఆ చెరువు పని అయ్యే వరకు ఆ కుండలోని ధాన్యమే అంతమంది కూలీలకు ప్రతిరోజు ఇవ్వటానికి సరిపోయింది. ఒకసారి ఒక వైద్యుడు సాయికేడు వచ్చి స్వామిని దర్శించాడు. అతని జేబులో పాదరసం అంటే మెర్క్యూరీ సీసా ఉంది. ఆ రోజుల్లో వైద్యులు పాదరసాన్ని పుటం వేసి భస్మం చేసి మందుల్లో వాడేవారు. దాదాగారు అతన్ని పిలిచి అతని జేబులోని ఆ పెద్ద సీసాడి పాదరసాన్ని తీసుకుని మొత్తం తాగేశారు. అత్యంత కఠోరమైన విషంతో సమానమైన పాదరసమంతా తాగిన స్వామికి ఏమీ కాలేదు. 4 నెలల తర్వాత దాదాగారి కుడి మోకాల నుండి ఆ పాదరసం బయటికి రావడం గమనించి భక్తులు ఆశ్చర్యపోయారు. ఒకసారి తీవ్రమైన వరదలు వచ్చి నర్మదా నది హద్దులు దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. ఊర్లు మునిగిపోతాయనే భయంతో గ్రామస్తులు స్వామిని దర్శించి రక్షించమని శరణు వేడారు. వారి మొర విన్న స్వామి తమ కుడికాలును పైకెత్తారు. అలా ఎత్తిన స్వామి కుడికాలు పొడుగు పెరగడం మొదలుపెట్టింది. అలా స్వామి కుడికాలు పొడుగు చేసి నర్మదా నది ఒడ్డు వరకు తెచ్చి తమ కాలు బొటన వేలుతో నర్మదా నది నీటిని తాకారు. వెంటనే నర్మదా నది నీరు 12 అడుగులు తగ్గి ప్రవహించసాగింది. ఇది కళా నిజమా, ఎవరికైనా ఇలా చేయటం సాధ్యమా అని గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఒకసారి స్వామి ఒక భక్తుడింట్లో ఉన్నారు. స్వామి చుట్టూ కూర్చున్న భక్తుల్లో కొందరు స్వామి కాళ్ళు ఒత్తుతున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, స్వామి, మీ కాలు నొక్కే అవకాశం నాకు కూడా కల్పించండి, ఇక్కడ ఇంతమంది ఉండడం వలన నాకు కాలు నొక్కే అవకాశం దొరకడం లేదు అన్నాడు. స్వామి విసుక్కుని కాలును కదిలించారు. వెంటనే స్వామి కాలు 15 అడుగులు పొడుగు పెరిగి ఇంటి వరండా వరకు పెరిగింది. ఈ లీల చూసిన వారందరూ ఆశ్చర్యాల్లోనయ్యారు. 1928 సంవత్సరంలో శ్రీ దాదాగారు సాయికేడ్ నుండి నర్మదా నది దాటి బోరస్ఘాట్ అనే ప్రదేశానికి చేరారు. అక్కడ స్వామివారికి వారి భక్త బృందానికి కావాల్సిన ఏర్పాట్లు భోపాల్ మహారాణి గారు సమకూర్చారు. ఒకరోజు ఒక బండివాడు నర్మదా నది ఒడ్డుకు బండిలో వచ్చాడు. అతని ఎద్దులను బండి నుండి తప్పించి వాటిని నీటి దగ్గరకు నీళ్లు తాగడానికి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో దునివాలా దాదాగారు వెళ్ళి బండి ఎక్కి కూర్చున్నారు.
స్వామి ఏమి చేస్తున్నారని భక్తులాయన్ని చూడసాగారు. ఆ బండి అతను స్వామి తన బండిలో ఏం చేస్తున్నారని ఆయన గమనిస్తూ ఉంటే ఎద్దుల్లేని బండి దానంతట అదే కదలటం మొదలుపెట్టింది. అతను స్వామి అది నా బండి అని వెనక పరిగెత్తసాగాడు. స్వామి నవ్వి ఎద్దుల్నేవి బండి నాది అన్నారు. బండి ఎలా వెళ్తున్నదో ఎవరికీ తెలియడం లేదు. స్వామి ఆ రోజంతా బండిలో తిరుగుతూ ఉంటే వెనక భక్తులు భజన చేయసాగారు. ఎద్దులు లేకుండా బండి తనంతట తానే ఎలా కదులుతున్నదో స్వామికే తెలియాలి. శ్రీ దాదాగారు సాయికేడ్ అనే గ్రామంలో 1907 నుండి 1929 వరకు నివసించారు. 1929 జనవరి నెలలో ఒక రాత్రి స్వామి ఉన్నపరంగా ప్రయాణం అవ్వాలని తొందర చేసి బండిలో ఎక్కి సాయికేడ్ వదిలి బయలుదేరారు. దారిలో ఎన్నో గ్రామాలు ఆగుతూ ఏప్రిల్లో ఉజ్జయిని చేరారు. ఉజ్జయినిలో హనుమాన్ బాగ్లో స్వామి బస చేశారు. అక్కడ బావి ఎండిపోయి ప్రజలు కష్టాలు పడుతున్నారని గమనించిన స్వామి ఆ నూతిలో ఒక రొట్టె ముక్క వేశారు. వెంటనే ఆ నూతిలో నీరు ఊరసాగింది. ఆ ప్రదేశంలో 3-4 నెలలు ఉండి వేలకు వేల మంది భక్తులను ఆశీర్వదించి అనుగ్రహించారు స్వామి. తర్వాత స్వామి అక్కడి నుండి బడేబాగ్కు వెళ్లారు. 1930 నవంబర్లో భక్తుల వినతి మీద స్వామి ఖండువా చేరారు. ఆయన స్థితి గమనించిన భక్తులు స్వామి త్వరలో సమాధి చెందుతారని అర్థమై అత్యంత సన్నిహిత భక్తులు రాత్రింపగళ్ళు ఆయన సేవలో ఉండేవారు. ఆయన దర్శనం కోసం ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు. భక్తులు అనుకున్నట్లే స్వామి 1930 నవంబర్ చివరిలో సమాధయ్యారు. ఆయన శరీరాన్ని డిసెంబర్ 3వ తేదీన సమాధి చేశారు. సమాధి చేయటానికి ముందు సమాధిని కేజీల కొద్దీ కర్పూరంతో నింపి దానిపైన పొట్టు వస్త్రాలు పాన్పుపరిచి పైన పూలు నగలతో అలంకరించి వాటిపైన స్వామి శరీరాన్నించి పెద్ద రాయితో సమాధి మూసేశారు. ఈ రోజుకి ఆర్తితో పిలిచే భక్తులకు సమాధి నుండే దత్తావతారమైన శ్రీ దునీవాలా దాదాగారి లీలలు ప్రకటమవుతున్నాయి. ఒకసారి డబ్బు ఉందనే అహంకారంతో ఒక స్త్రీ స్వామి సమాధిని దర్శించి ఇది పెద్ద పుణ్యక్షేత్రం అన్నారు, ఇక్కడ చూస్తే ఒక అరుగు తప్ప ఏమీ లేదు అని కారులో తిరిగి ప్రయాణమైంది. కారు కదిలి 10 అడుగులు వెళ్ళాక భూమిలో కూరుకుపోయింది. 3 గంటలు విశ్వప్రయత్నం చేసినా కదల్లేదు. ఆమె తన తప్పు తెలుసుకుని స్వామి సమాధి దగ్గరకు వెళ్ళి క్షమించమని కోరి వచ్చింది. ఈసారి ప్రయత్నిస్తే కారు చాలా సునాయాసంగా గొయ్యిలో నుండి బయటికి వచ్చింది. ఒక అమ్మాయికి పిచ్చిపట్టి తనను తాను కొరుక్కునేది. ఏ వైద్యం పనిచేయలేదు. ఏం చేయాలో తెలియక ఎవరో సలహా మేరకు ఆమెను దునీవాలా దాదాగారి సమాధి దగ్గరకు తీసుకువచ్చి ఆమె తలను స్వామి సమాధికి తాకించారు. వెంటనే ఆవిడలోని ఉగ్ర స్వభావం తగ్గింది. కొంతకాలానికి పూర్తిగా కోలుకుంది. అందు కృతజ్ఞతగా ఆమె 3 సంవత్సరాల పాటు స్వామి సమాధికి సేవ చేసింది. స్వామి శిష్యుడైన మదన్ మోహన్ స్వామి సమాధి చెందిన చాలా కాలం వరకు సమాధిని దర్శించలేకపోయాడు. ఒకరోజు సమాధి మందిరాన్ని దర్శించి అక్కడే నిద్ర చేశాడు. ఆ రోజు అతని కలలో స్వామి దర్శనమిచ్చి, ఒరే 10 రూపాయి ఉన్నా నన్ను దర్శించుకోవచ్చు, ఈసారి వచ్చేటప్పుడు 10 రోజులు ఉండేటట్లు రా అన్నారు. మదన్ మోహన్ తర్వాత సారి 10 రోజులు ఉండటానికి వచ్చాడు. కానీ కలెక్టర్ నుండి వెంటనే రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఏం చెయ్యాలని అతను ఆలోచిస్తూ ఉండగా భగవాన్ స్వామి వచ్చి, దాదాగారి తర్వాతే మిగిలినవి, ఏమీ అవ్వదు, 10 రోజులు ఇక్కడే ఉండు అన్నారు. అతను దాదాగారి మీద భారం వేసి ఉండిపోయాడు. అతను 10 రోజుల తర్వాత ఉద్యోగంలో చేరిన కలెక్టర్ ఏమీ అనలేదు. దునీవాలా దాదాగారు ఈ రోజుకి అర్హులైన భక్తులకు దర్శనమిచ్చి ఎందరికో కోరికలు తీరుస్తున్నారు. స్వామి సమాధి మందిరం మధ్యప్రదేశ్ ఖండువా అనే గ్రామంలో ఉంది. ఈ సమాధి మందిరాన్ని దునీవాలా దాదాజీ దర్బార్ అని పిలుస్తున్నారు. మీరు గూగుల్లో దునీవాలా దాదా ఖండువా అని వెతికితే మీకు అన్ని వివరాలు దొరుకుతాయి. సమయం దొరికితే ఇంత శక్తివంతమైన దత్తస్వరూపాన్ని దర్శించండి. మళ్ళీ ఇంకో యోగుల చరిత్రతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.